హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అండ్ దిస్ ఇస్ యువర్ రిషిత. ఈరోజు వీడియో వచ్చేంటంటే ఫేస్ చూపించకుండా ఉన్న వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను, అది కూడా స్లైడ్ షో కింద. ఫస్ట్ అయితే మీకు ఎడిట్ చేయాల్సిన టాపిక్ని అయితే రెడీ చేసుకోండి, వాయిస్ ఇవ్వండి, ఇంకా పిక్చర్స్ అయితే కలెక్ట్ చేసుకోండి. సపోజ్ వాయిస్ ఇవ్వకుండా అయితే జస్ట్ మ్యూజిక్ అండ్ విత్ టైటిల్స్ కానీ సబ్ టైటిల్స్ కానీ. ఫస్ట్ అయితే గూగుల్లోకి వెళ్ళి నేను ఇప్పుడు సేవ్ ఎన్విరాన్మెంట్ అనే టాపిక్ మీద చేస్తున్నాను. సో అండ్ అగైన్ ఫిల్మోరా అయితే ఓపెన్ చేయండి. ఫిల్మోరాలో ఎడిటింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ అప్పం ప్రాజెక్ట్ ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ కంట్రోల్ ఐ మీద క్లిక్ చేయండి. కంట్రోల్ ఐ మీద క్లిక్ చేస్తే మీకు కావాల్సిన ఫొటోస్ అనేవి ఇక్కడే వస్తాయి. నేను ఇక్కడ సేవ్ చేసుకున్నాను కాబట్టి ఆ ఫొటోస్ అయితే వస్తున్నాయి. అండ్ నేను ఇంకా వాయిస్ కూడా ఇక్కడే ఉంది. సో నేను అన్నీ ఒకేసారి కాపీ చేస్తున్నా. ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓకే, అన్నీ ఓపెన్ అయ్యి ఫస్ట్ అయితే మనం వాయిస్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్నాక ఇక్కడ నేను ఇప్పుడు ఆ వాయిస్ కొంచెం ప్లే చేస్తున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అండ్ దిస్ ఇస్ యువర్. ఓకే, ఇదైతే మనకు ఇప్పుడున్న వాయిస్ ఓవర్. సో ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ నేను ఫస్ట్ హలో ఫ్రెండ్స్ అన్నాను కదా, అక్కడికి నేను ఆల్రెడీ ఇంట్రో చేసుకుని ఉంచుకుంటాను. సో ఆ ఇంట్రోనైతే ఇప్పుడు నేను ఇంపోర్ట్ చేస్తున్నా. ఓకే, నేను ఫస్ట్ అయితే ఇంట్రో యాడ్ చేసుకుంటున్నా అండ్ ఇప్పుడు నేను మీకు ప్లే చేస్తున్నా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అండ్ దిస్ ఇస్ యువర్ రిషిత. ఫుల్ టాపిక్ ఫుల్ మనకి కరెక్ట్గా ఆ ప్లేస్కి వచ్చేసరికి ఆ ఇంట్రో కూడా ఎండ్ అవ్వింది. ఫస్ట్ నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సిన ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఈ ఫోటో ఫస్ట్ యాడ్ చేద్దాం అనుకున్నా. దానికన్నా ముందు బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే నేను డౌన్లోడ్ చేసుకున్న పిక్చర్స్ అనేవి జస్ట్ రేషియో సరిగ్గా లేదు, ఫుల్ రేషియో లేవు. సో మనం ఇప్పుడు చేస్తున్నాం. సో మనం వైట్ బ్యాక్గ్రౌండ్ అవ్వడం వల్ల అవి మనకి బాగా కనిపిస్తాయి. వైట్ అనే కాదు, మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అయితే ఇవ్వచ్చు. ఓకే, నేను ఇప్పుడైతే ఫస్ట్ ఈ పిక్చర్ అయితే ఇచ్చాను. And today our topic is save environment. Okay, ఇక్కడ నేను సేవ్ ఎన్విరాన్మెంట్ అని అన్నది కదా, ఇక్కడ నేను ఒక టైటిల్ అయితే ఇస్తున్నాను. జస్ట్ ఏం లేదు, ఇక్కడ టైటిల్ మీదకి వెళ్ళండి. అనేసి ఇక్కడ మీకు అయితే చాలా టైటిల్స్ వస్తాయి. ఇంక్లూడెడ్ మీద క్లిక్ చేయాలి కానీ ఎన్ని టైటిల్స్ వస్తున్నాయి మీరే చూస్తున్నారు కదా. నేను జస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ డౌన్లోడ్ కూడా ఫ్రీగానే. ఓకే, ఇక్కడ నేను సేవ్ నేను అదైతే ఇచ్చి సరిగ్గా సెట్ చేసి ఇక్కడైతే వేస్తున్నా. ఈ ఎఫెక్ట్స్ అనేవి అన్ని ఫిల్మోరా అప్ చేసుకుంటే, అంటే ఎక్కువ మనకి బెస్ట్ ఎఫెక్ట్స్ అవన్నీ కావాలంటే ఫిల్మోరా. ఓకే, దీన్ని కొంచెం స్మాల్ చేసుకుందాం. అండ్ ఇలా పక్కన పెట్టుకుంటున్నా. దీన్ని కూడా మూవ్ చేస్తున్నా. ఓకే, మనకు ఇప్పుడు ఇదైతే కరెక్ట్గా వచ్చింది. కొంచెం సైజ్ తగ్గించాలి. ఓకే, ఇప్పుడు దీని సైజ్ ఇక్కడ దాకా ఫుల్ చేస్తున్నాం. ఆ టెక్స్ట్ ఉన్నదంతా మనకు అక్కడ కనిపించింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఒకటి అయితే ఫినిష్ అవ్వింది కదా, మళ్ళీ మీడియా మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ డౌన్లోడ్ అయితే పిక్చర్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దీన్ని మనం యాడ్ చేసాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ 3 పిక్చర్స్లో ఒకటి అయితే యాడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడైతే నేను ఈ పిక్చర్ యాడ్ చేస్తాను. ఓకే, ఈ పిక్చర్ అయితే యాడ్ చేసాను.
అండ్ నెక్స్ట్ మనం ఇచ్చిన పిక్చర్ని ఇక్కడ మనకి క్రాప్ అని కనిపిస్తుంది, క్రాప్ మీద క్లిక్ చేసి ఇక్కడ వదిలిన కష్టం పెట్టుకుని క్రాప్ చేసుకోవచ్చు. ఎలా క్రాప్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ప్యాన్ అండ్ జూమ్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మీరు చూస్తారు. సపోజ్ నేను ఇప్పుడు ప్లే చేస్తున్నాను, ఎలా వస్తుందో అలాగైతే ఆ పిక్చర్ అయితే మూవ్ అవుతుంది ఫుల్గా, అలా ఆ పిక్చర్ అయితే మూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను దానికి ఎఫెక్ట్ అయితే ఇచ్చాను. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు సేవ్ ఎన్విరాన్మెంట్ అండ్ దీనికి కూడా మనకి కావాల్సిన ఎఫెక్ట్స్ అయితే ఇచ్చుకోవచ్చు. అయితే మనకి ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఎలిమెంట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఆ ఎఫెక్ట్స్ అనేవి అయితే మనకు వస్తాయి. ఆ ఎఫెక్ట్స్ పెట్టుకొని కూడా మనం చేసుకోవచ్చు కరెక్ట్గా. ఓకే, ఇప్పుడు మనం ఇది చూస్తున్నాం సేవ్ ఎన్విరాన్మెంట్. జస్ట్ సపోజ్ ఇది మీకు యాడ్ చేసారనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇంకా లాగిన్ అవ్వలేదు కాబట్టి అవన్నీ అవ్వట్లేదు, కానీ నేను క్రాక్ వర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను వాటర్ మార్క్ ఫ్రీగా రావడానికి. సో మీకు కూడా కావాలంటే క్రాక్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ట్రై చేస్తాను క్రాక్ వర్షన్ ఎలా డౌన్లోడ్ చేయాలో. ఓకే, ఇప్పుడు దీనికి మనం ఎలిమెంట్స్లో షేప్స్ అన్నా మనకైతే హ్యాండ్ డ్రాయింగ్. ఓకే, దీంట్లో మనం ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే లేదు. మనకైతే చాలా ఉంటాయి ఫ్రీగా, అండ్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇక్కడ మనం డూడుల్ ప్యాక్ ఇక్కడ మనకి ఫిలిం స్టాక్ అని ఉంటుంది, దట్ మీన్స్ ఫిల్మోరా స్టాక్. ఫిల్మోరా స్టాక్ నుంచి మనకు కావాల్సినవి అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ దానికైతే మనం పే చేయాలి, దానికైతే క్రాక్ అలాంటిది ఏమి ఉండదు. సో మనకైతే ఫ్రీ, కొన్ని అయితే ఫ్రీగా ఉంటాయి, అవి కూడా మనం ఎక్స్ట్రాగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇప్పుడు నేను నెక్స్ట్ ఇది ఇచ్చాను, ఈ పిక్చర్ ఇచ్చాను, ఈ పిక్చర్ ఇచ్చి ఇక్కడ నేను ఏదైనా టైటిల్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంక్లూడెడ్ మీద క్లిక్ చేసా, టైటిల్స్ మీద క్లిక్ చేసా, మంచి బ్యాక్గ్రౌండ్గా ఉండాలి కాబట్టి ఇదైతే ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, ఇది ఇక్కడ పేస్ట్ చేసా, దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ పేస్ట్ చేసా. అండ్ నెక్స్ట్ అక్కడ మనకి వెనకాల పిక్చర్ అయితే కనిపించట్లేదు కదా, ఫస్ట్ అయితే మనకి ఇది కనిపించాలి కాబట్టి పిక్చర్ని కవర్ చేసేద్దాం ఫుల్. అండ్ నెక్స్ట్ మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండటం వల్ల ఎక్స్ట్రాగా మనకేం కనిపించట్లేదు. సో ఇక్కడ క్లిక్ చేసి ఇట్ ఈస్ వెరీ టెంట్ ఇలాగైతే ఒకటి ఇచ్చాం. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని అయితే ఇప్పుడు మనం ఇచ్చాం. అండ్ ఈ పిక్చర్ కొంచెం డ్రాగ్ చేస్తున్నాం బికాస్ మనకు హెల్ప్ఫుల్ ఎన్విరాన్మెంట్ బికాస్ అక్కడ మనకి కనిపించాలి కాబట్టి మనం అక్కడ డ్రాగ్ చేసాం. అండ్ నెక్స్ట్ దీని అయితే ఫస్ట్ మ్యూట్ చేస్తున్నా మీకు కనిపించడానికి. ఓకే, నెక్స్ట్ మనకి వెంటనే ఇది వచ్చింది. కానీ బెస్ట్గా రావాలంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ మీద క్లిక్ చేసి మనకైతే ఇక్కడ చాలా అంటే చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. నేను అరేజ్ అనే ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేసి అక్కడ పెట్టి దీన్ని ఇక్కడికి క్రాప్ చేస్తున్నా. సో మీకు ఒకటి కనిపిస్తుంది చూడండి, చూసారా ఎండింగ్ వచ్చేసరికి అది మనకి అరేజ్ అయింది. సో ఇక్కడ కూడా నేను జస్ట్ మీకు ఇక్కడ ఒకటి పెడుతున్నా అండ్ నెక్స్ట్ దీన్ని కొంచెం ఓకే మీరు చూసుంటారు అది ఎక్కడైతే అరేజ్ అయింది. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇదైతే ఇచ్చాం. ఓకే,
ఇక్కడ ఈ పిక్చర్ కూడా అయిపోయింది. ఈ పిక్చర్ని కూడా మనం జూమ్ ప్యాన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎఫెక్ట్స్ చూసుకుంటే ఎఫెక్ట్స్లో మనకి కూడా చాలా ఉంటాయి. జస్ట్ మనకి షేక్ అని లేకపోతే ఫిల్టర్స్ కూడా చాలా అంటే చాలా ఉంటాయి. దీనికి మనం ఎక్స్ట్రాగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా లేదు 70s ఓల్డ్ వీడియో ఓల్డ్ ఫిల్ ఓవర్లేస్ కూడా ఉండే. ఓవర్లేస్లో అయితే ఓకే, ఓవర్లేస్లో అయితే మనకి ఫ్రేమ్స్ ఉంటాయి. చూసారా ఇక్కడ మనకైతే చాలా అంటే చాలా ఫ్రేమ్స్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు నేను ఈ ఫ్రేమ్ పెడదాం అనుకుంటున్నాను, జస్ట్ డౌన్లోడ్ చేస్తున్నా. సో నెక్స్ట్ అది ఇంకా నేను ఇది కూడా డౌన్లోడ్ చేస్తున్నా. ఇది ఇట్స్ డౌన్లోడ్ అయిపోయింది. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇలా పైన పెట్టకూడదు. పైన పెడితే అది మనం కదుపుకో చాలా ఉంది. కానీ అది మనం ఈ పిక్చర్కి మీద పెడి కంట్రోల్ జెడ్ క్లిక్ చేయండి. ఓకే, దీన్ని మనం ఇప్పుడు డిలీట్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్నే తీసుకొచ్చి ఎఫెక్ట్ని దాంట్లో ఇస్తే మనకి జస్ట్ దానికి తగ్గట్టు అదైతే మూవ్ అవుతుంది. అన్నెస్ట్ ఇక్కడ ట్రాన్సాక్షన్ అయితే మిస్ అయింది కదా, ట్రాన్సాక్షన్ అక్కడే పెడతాం. ఓకే, మనకైతే ఆ ఎఫెక్ట్ అయితే వచ్చింది. ఓకే, నెక్స్ట్ దీనికి కూడా ఒక ట్రాన్సాక్షన్ ఇస్తున్నా. దీనికి కూడా ఇదే వేద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ అదైతే అవ్వింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ దానికి సరిపోయేలా ఉండే ఒక దాని అయితే ఇప్పుడు మనం యాడ్ చేయాలి. ఓకే, కొంచెం బ్యాక్ వస్తున్నాం. బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, మన కోసం అయినా సరే మన ఎన్విరాన్మెంట్ సేవ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సేవ్ చేయాలి. సో మనకి ఇంకేం లేదు, మనకు కావాల్సిన పిక్చర్స్ అయితే ఫాస్ట్ ఫాస్ట్కి ఇక్కడ యాడ్ చేసుకోవటమే. ఇక్కడ దీన్ని కంట్రోల్ సెట్ చేస్తున్నా. ఓకే, దీన్ని ఇక్కడ యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ దీన్ని ఇక్కడ యాడ్ చేశాను, ఈ పిక్చర్ యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈ పిక్చర్ యాడ్ చేస్తున్నా, మళ్ళీ ఈ పిక్చర్ యాడ్ చేస్తున్నా. ఇవన్నీ యాడ్ చేశాక మరి ఈ లెంత్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం లెంత్ ఇంక్రీజ్ చేస్తున్నా. మీరు కలెక్ట్ చేసుకున్నవన్నీ జస్ట్ ఇలా చేసి ఓకే డన్. ఓకే, ఇలాగైతే చేసాం కదా. నెక్స్ట్ ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ట్రాన్సాక్షన్స్ నేను స్లోగా వన్ బై వన్ ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నా. అన్నీ ఒకే టైప్ కాదు, చాలా ఉన్నాయి కాబట్టి మనం చాలా అయితే యాడ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడైతే ఇచ్చి దీన్ని అయితే ఫుల్గా ఇక్కడ క్రాప్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇవి కూడా ఎక్కువ ఉన్నాయి, మీకు ప్లే చేసినప్పుడు కనిపిస్తుంది. చూడండి, కరెక్ట్గా ప్లేస్కి వచ్చేసరికి కొంచెం అది మూవ్ అవుతూ ఉంటుంది. సో అంత టైం లిమిట్ ఇది పెట్టుకోవాలి ట్రాన్సాక్షన్స్కి. సో అప్పుడు అదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, ఇలాగైతే మనం వీడియోస్ని వితౌట్ ఫేస్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో లాస్ట్ని వచ్చేసి నేను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని పెట్టాను. సో ఎలిమెంట్స్లోకి వెళ్ళిపోయి వెబ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి లైక్ సింబల్ అయితే వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ షేర్ సింబల్ అయితే వస్తుంది. అండ్ గ్రీన్ స్క్రీన్ నుంచి అయితే నేను సబ్స్క్రైబ్ సింబల్ అయితే సెలెక్ట్ చేశాను. సో ఫస్ట్ నుంచి మీకు ఇప్పుడు ప్లే చేస్తున్నా. అండ్ మనం ఎడిట్ చేసినప్పుడు ఫిల్మోరాలో కొంచెం అది స్లోగా అవుతుంది. కానీ స్లోగా అవ్వడం మీరు దాన్ని మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలా చెయ్యక్కర్లేదు, జస్ట్ కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే అలా స్లో అవ్వినా మనకి వీడియో ఎక్స్పోర్ట్ అయ్యేసరికి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, అది అలా చేసాం. మన నెక్స్ట్ వెనకాల మన ఆడియో కూడా ఇచ్చుకోవచ్చు. జస్ట్ నేను ఈ ఆడియో ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇవి ఏమన్నా ఉంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు కూడా. జస్ట్ కిందకి డ్రాగ్ చేయండి. ఇక్కడ మనకి ప్లస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి యాడ్ ఆడియో ట్రాక్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి లాస్ట్ ఒక ఆడియో ట్రాక్ అయితే యాడ్ అవుతుంది.
అండ్ నెక్స్ట్ మీకు ఇది బాగుందో అసలు ఇక్కడ యాడ్ చేసుకొని అండ్ నెక్స్ట్ ఇక్కడ దీన్ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసి ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అని ఉంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఆర్ ఇక్కడ డక్కింగ్ అనేది ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇదైతే మనకి డక్కింగ్ అవుతుంది మనం స్లోగా. ఓకే, ఇప్పుడు ప్లే చేస్తే హలో ఫ్రెండ్స్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే వెనకాల మ్యూజిక్ వినిపిస్తుంది అండ్ ఆడియో కూడా పర్ఫెక్ట్గా వినిపిస్తుంది. సో ఇలాగైతే మన వీడియోస్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేయొచ్చు అన్నస్ట్. ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి అన్నస్ట్. ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ అవన్నీ క్వాలిటీ కోసం ఎక్కువ పెట్టుకొని అన్నస్ట్ ఇక్కడ ఫస్ట్ అయితే దీన్ని కట్ చేయండి. కట్ చేసి దీన్ని జస్ట్ డిలీట్ బటన్ మీద క్లిక్ చేయండి అన్నస్ట్. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయండి. ఈరోజు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో డూ సబ్స్క్రైబ్ అండ్ బాయ్ బాయ్.